నేను సినిమా టీమ్ తో మీ ముందుకు వచ్చేసాను. వి హావ్ సరిలేరు నీకెవ్వరు టీమ్ హియర్. హాయ్ చెప్పేద్దాం. హాయ్ సార్. హలో అండి. హాయ్. కొంచెం పెద్దరేట్ చేరేశారు, కొంచెం ఇబ్బంది ఉంది, బట్ ఐ ట్రై మాక్సిమం ఇన్ఫర్మేషన్ లాగడానికి ట్రై చేస్తాను. సో మహేష్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ సరిలేరు నీకెవ్వరు ఈ టైటిల్ మీకు కరెక్ట్గా యాప్ట్ అని మా ఫీలింగ్ సార్. సో అసలు ఈ సరిలేరు నీకెవ్వరు హౌ ఇట్ కేమ్ టు యూ, ద జర్నీ బిహైండ్ దిస్? ఐ థింక్ అదే అండి. సో ఐ హ్యావ్ అ టీమ్, ఒక మా టీమ్ మహేష్ బాబు అని, దే బీన్ విత్ ట్రావెలింగ్ విత్ మీ ఫ్రమ్ భరత్ అని నేను. సో వాళ్ళు ఏంటంటే, సడన్గా ఒక మంచి స్క్రిప్ట్ ఉంది, డైరెక్టర్ అనిల్ రావిపూడి గారి దగ్గర ఒక స్క్రిప్ట్ ఉందని దే బీన్ టెలింగ్ నమృత ఫర్ అ లాంగ్ టైమ్. సో నమృత నాకు చెప్పింది, సో నేను వింటానని ఐ వాజ్ బిజీ షూటింగ్ మహర్షి. సో ఫైనల్గా ఒక డేట్ చెప్తే ఐ కుంట్ మేక్ ఇట్. సో ఆయన ఒకసారి షూటింగ్కి రమ్మన్నాను. సో ఐ వాజ్ షూటింగ్ అండ్ హీ కేమ్ టు ఆర్ఎఫ్సి. సో నాకు ఒక 10 డేస్ టైం ఉంది సార్, నేను విన్ వినేస్తాను. ఐ థింక్ F2 షూటింగ్ జరుగుతున్నారు. సో హీ మెట్ మీ అండ్ ఆఫ్టర్ దట్ మా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి ఒక 30-40 మినిట్స్ హీ నరేటెడ్ ద ఎంటైర్ స్క్రిప్ట్. ఒక 40 మినిట్స్ లైన్ వినగానే విపరీతంగా నచ్చింది. వినగానే నాకు ఇంకో సినిమా కమిట్మెంట్ ఉందండి, దాని తర్వాత నేను చేస్తానని చెప్పాను. నో ప్రాబ్లమ్ సార్, నేను కూడా ఇంకోటి వేరే సినిమా చేసేస్తాను F2 తర్వాత, దాని తర్వాత ఇది పెట్టుకున్నాను. అండ్ సో ఐ సెడ్ ఓకే టు హిమ్. సో దాని తర్వాత ఆయన కారులో వెళ్ళి ఇది నిజమా కాదా, ఎస్ చెప్పారా లేదా అని అనుకున్నారంట. దెన్ ఒక 3-4 మంత్స్ తర్వాత నాకు ఎందుకో ఒక బల్బ్ వెలిగిందండి, బికాజ్ మహర్షి వాజ్ వెరీ ఇంటెన్స్ ఫర్ మీ, ద ప్రాసెస్ వాజ్ ఇంటెన్స్. ఎక్కడో ఆ స్క్రిప్ట్ చేస్తే కరెక్ట్ కదా ఈ టైంలో, ఎక్కడో నేను కూడా నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి నేను కూడా ఒక కొత్త జోనర్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు కదా నాకు అనిపించింది. సో కరెక్ట్గా అదే టైంలో F2 చూడటం జరిగింది, జనవరి 11th or 12th ఐ థింక్ ఇట్ రిలీజ్డ్. సో ఐ సా ఇట్ ఇన్ మై హోమ్ థియేటర్ విత్ మై కిడ్స్ సితారా గౌతమ్. వాళ్ళు ఆ సినిమా చూసినప్పుడు అయితే పడిపడి నవ్వారు. నేను ఇంతవరకు నా పిల్లలు అలా నవ్వటం చూడాల. అసలు సితారా అయితే కుర్చీ నుంచి పడిపోయింది, గౌతమ్ అయితే కొత్త పట్టుకుంటున్నాడు, ఆ కైండ్ ఆఫ్ రియాక్షన్ నేను చూడాల నా పిల్లల నుంచి. అండ్ ఈవెన్ ఐ థరలీ ఎంజాయ్డ్, ఐ మీన్స్ దట్ ద వే ద కామెడీ టైమింగ్ హీ డెల్ట్. సో సడన్గా నాకు ఆ స్క్రిప్ట్ ఇప్పుడు చేస్తే కరెక్ట్ కదా అనిపించింది. ఐ స్టిల్ టుక్ టైమ్ 2 more weeks. దెన్ నమృత ద్వారా టోల్డ్ హర్ మెసేజ్ దట్ ఒకవేళ ఈ స్క్రిప్ట్ని ముందుకు తీసుకొచ్చి చేయటానికి ఓకేనా అనగానే హీ మెసేజ్ డర్ నమృత షోడ్ మీ ద మెసేజ్. ఈ సెడ్ నాకు అర్థం కాలేదు మేడం, నాకు టీయర్స్ ఉన్నాయి. మీన్స్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో ఇమీడియట్లీ హీ మెట్ మీ నెక్స్ట్ డే అవర్ షూటింగ్ ఇన్ ఆర్ఎఫ్సి. అండ్ 4 మంత్స్లో హీ ప్రిపేర్ ద స్క్రిప్ట్. July 4th స్టార్ట్ చేసాం, December 18th అయిపోయింది, సంక్రాంతికి వచ్చింది. సో నా కెరీర్లో చాలా అమేజింగ్ డెసిషన్స్ తీసుకున్నాను. ఐ థింక్ దిస్ వాజ్ ద బెస్ట్ డెసిషన్ ఐ టుక్ అండ్ ఐమ్ గ్లాడ్ దట్ ఐ టుక్ ఇట్. హియరింగ్ దిస్ వర్డ్స్ ఫ్రమ్ మహేష్ బాబు గారు ఎలా ఉంది అనిల్ గారు? అదే ఇప్పుడు కూడా కళ్ళలో నిలుతుంది, ఐ కెన్ సీ దట్. విజయశాంతి గారు వెల్కమ్ బ్యాక్. చాలా చాలా ఆనందంగా ఉంది మళ్ళీ మిమ్మల్ని తెలుగు తెరపై చూడడము. ఇంత లాంగ్ గ్యాప్ ఎందుకు తీసుకున్నారు విజయశాంతి గారు? చిన్న గ్యాపే తీసుకున్నారు. చిన్న గ్యాప్ అంటే మీరు ఇదే చిన్నదంటే చాలా కష్టం. సీరియస్లీ వీ మిస్డ్ యూ అ లాట్. మీరు ఎంత మిస్ అయ్యారు మమ్మల్ని వీ డోంట్ నో, బట్ మేమైతే చాలా మిస్ అయ్యాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్. ఆయన్ని థ్యాంక్ చేయండి ఫస్ట్, ఆవిడ లేకపోతే చేస్తుండేవారు కాదు సినిమా. యూ హ్యావ్ టు థ్యాంక్ ద డైరెక్టర్ ఫర్ గెటింగ్ మ్యామ్ బ్యాక్. ఆవిడ తీసుకొచ్చినందుకు అగైన్ టు తెలుగు ఆడియన్స్. సో అది కూడా మహేష్ బాబు గారి సినిమాతో రావడం మళ్ళీ మీ కమ్ బ్యాక్, ఎలా అనిపిస్తుంది మీకు? బాగుంది. చిన్నప్పుడు మహేష్ బాబు, ఇప్పుడు మహేష్ బాబు. సో హ్యాపీగా ఉంది అండ్ సరదాగా పని చేసుకున్నాం. తొందరగా అయిపోయినట్టు ఉంది నాకు. అసలు ఇదేంటి ఇంత తొందరగా అయిపోయింది, ఏదో 1 year 2 years అంతా అవుతుంది అనేవాళ్ళు, బట్ చాలా ఫాస్ట్గా అయింది. బట్ దానికనేసి షూటింగ్ రోజు ఏదో హడావిడి చేసేది, ఫాస్ట్ అలా లేదు, కూల్గా చేసుకునేవాళ్ళు, కంఫర్టబుల్గా చేసుకునేవాళ్ళు. అండ్ వి కంప్లీటెడ్ 7 to 8 months కదా బాబు, అంతే కదా? 5 months. అంతే 5 months చూడండి, 5 నెలలు తెలియట్లేదు అసలు. ఇంకొంచెం బాగుంటది అనిపిస్తుంది నాకు, కొంచెం అందరినీ మిస్ అవుతాను బహుశా. అంటే ఇంకో సీక్రెట్ ఏం చెప్పాలంటే, దిల్ రాజు గారు అంటే మాకు వెరీ క్లోజ్ అండి, ఐ కెన్ సే ఇట్. సో July 5th స్టార్ట్ చేసినప్పుడు దిల్ రాజు గారు ఈయన చూసినప్పుడు అడిగేవారు, ఎట్లా ఫినిష్ చేస్తారు మీరు 5 నెలలు ఇలా అనుకుంటారు, సమ్మర్ వచ్చేద్దాం. సో మొన్న డబ్బింగ్ చెప్పేటప్పుడు ఆయన మా ఇంటికి వచ్చి దిల్ రాజు గారు హ్యాట్స్ ఆఫ్ మీ ఇద్దరికి,
మీరు ఇలా ఫినిష్ చేస్తారని నేను అనుకోలేదు, సంక్రాంతికి రిలీజ్ అవుద్దని నేను అనుకోలేదు, హ్యాట్స్ ఆఫ్ అని చెప్పారు. సో వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే డైరెక్టర్ గారు ఆయన కూడా చాలా కరెక్ట్గా ప్లానింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంటుంది. అస్సలు ఏమాత్రం ఆయన ఏమన్నాడో డేట్ కరెక్ట్గా డేట్కి వస్తుంది సినిమా. అందరూ కూల్గా పనిచేస్తా చేయించుకుంటాడు ఆయన నిజంగా. సో ఎంత ఆయన చేయించుకున్నా ఆర్టిస్ట్ కమిట్మెంట్ అండ్ ప్రొడ్యూసర్ సపోర్ట్ ఇవన్నీ కూడా చాలా డెఫినెట్గా ఉండాలి కదా అనిల్ గారు, రైట్? సో ఎవరికి ఇస్తారు ఈ క్రెడిట్ ఈ సినిమా ఇంత తొందరగా ఫినిష్ అవ్వడంలో? ఇంత తొందరగా ఫినిష్ అవ్వడానికి ఫస్ట్ ఇట్స్ ఎ టీమ్ వర్క్ అండి. ఐ కాంట్ ఇట్స్ ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసిన హీరో గారు, మిగతా ఆర్టిస్టులందరూ, మెయిన్ విజయశాంతి గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, ప్రకాష్ రాజ్ గారు, అలాగే ప్రొడక్షన్ అనిల్ శంకర్ గారు అండ్ ప్రొడక్షన్ డిజైనర్ ఆర్ ప్రకాష్, సెట్స్ టైంకి అందించడం ర్యాండీ గారు, రత్నవేలు గారు ఆన్ టైం. అంటే మనకి చాలా చాలా పెద్ద పెద్ద సీక్వెన్స్లు, దానికి ఒక్కొక్కటి సీక్వెన్స్ ఒక్కొక్క కలర్లో ఉంటుంది, దానికి తగ్గ ఫోటోగ్రఫీ ఆయన అంత క్విక్గా రెడీ చేయకపోతే కూడా అది అవ్వదు. సో ర్యాండీ గారు, అలాగే మ్యూజిక్ సెట్ టైంకి సాంగ్స్, మాకు ఏ షెడ్యూల్కి ఆ షెడ్యూల్కి ఇచ్చిన దేవి గారు, ఎవ్రీ వన్. ఇట్స్ ఎ కంప్లీట్ టీమ్ ఎఫర్ట్. సో ఐ కెన్ గివ్ ద క్రెడిట్ టు ఎంటైర్ టీమ్. వెరీ గుడ్. సో దేవి గారు ఇంకా రాలేదు అమ్మయ్య అనుకుంటున్నారు కదా, వచ్చేసా? మీరు మహేష్ బాబు గారు ఈ కాంబో అంటేనే షోర్ షార్ట్ మ్యూజిక్ ఆల్బమ్ ఎవర్ గ్రీన్గా, అంటే ఎప్పటికీ ఆడియన్స్కి గుర్తుండిపోయే సాంగ్స్ ఉంటాయి మా అందరికీ తెలుసు. సో అండ్ స్పెషల్లీ ఈ సినిమాలో ఆయన కోసమే సాంగ్స్ రాసినట్టున్నాయి, హీస్ సో క్యూట్, హీస్ సో హాట్, హీస్ సో హ్యాండ్సమ్, అది కావచ్చు అండ్ సూర్యుడివో చంద్రుడివో అవ్వచ్చు అండ్ మైండ్ బ్లాక్ అవ్వచ్చు. సో ఎలా సెట్ అయ్యాయి అసలు ఇవన్నీ? మీరు తెలుసుగా కరెక్ట్ క్వశ్చన్ అడిగారండి. హీ సో క్యూట్, హీ సో స్వీట్ అంటే ఇలాంటి సాంగ్ ఆయన పెట్టాలని యాక్చువల్గా ఎప్పటి నుంచో ఐడియా అనమాట. బట్ మేము ముందు చేసిన సినిమాలో అంతా అటువంటి సిచ్యువేషన్ రాలేదు. సో ఎందుకంటే ఆయనకే అది సెట్ అవుతుంది అలాగ, అంటే అమ్మగాడు అనే ఆ క్రేజ్ ఉంది కాబట్టి అలాంటిది ఒకటి హీరోయిన్ పాడి అలా సిచ్యువేషన్ కుదరాలి, అన్ని కుదరాలి కదా. సో వి కాన్ జస్ట్ పుట్ ఏ సాంగ్స్ అమ్మ అలా కరెక్ట్గా. ఇది డైరెక్టర్ గారు ఈ సిచ్యువేషన్ చెప్పిన వెంటనే నాకు అంతే ఎగిరి అందేసి అనమాట, ఇది బాగుందని చెప్పి దెన్ ఐ ఈ హీ సో క్యూట్, హీ సో స్వీట్ అంటే హౌ డూ గర్ల్స్ డిస్క్రైబ్ ఏ మ్యాన్ దట్ దే లైక్ అనేది జనరల్గా ఎవరు యూస్ చేస్తారు, చిన్నపిల్లలని పెద్దవాళ్ళ వరకు యూస్ చేసే వర్డ్స్ ఇవే. సో క్యూట్, షో, అది కూడా సో అండి. యాక్చువల్లీ ఫస్ట్ పాడించినప్పుడు ఈ షో అని పాడుదాం అనుకున్నాను, అనుకున్నా షో చూ ఈ షో క్యూట్ అని ఉంటారు, అది మరీ పిల్లలు పాడుతున్నారు అర్థం కాదేమో అని చెప్పి. సో అంటే అన్ని వర్డ్స్ వాడేసాం అక్కడ, హీ సో స్వీట్, హీ సో క్యూట్, హీ సో హ్యాండ్సమ్, హీ సో కూల్, హీ సో ఆడ్, హీ జస్ట్ ఆసమ్. సో అది బాగా సెట్ అయింది. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మా డైరెక్టర్ గారు ఫర్ దిస్ ఆసమ్ సిచ్యువేషన్. సో అందులో ఇంకా ఇంకా ఆయన మీద ఆ పాట అన్న వెంటనే ఇంకా ఫ్లో వచ్చేసింది అలా టక్ 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 వినిపించిన వెంటనే అందరూ ఆయనంతా నవ్వుకుంటున్నారు, ఆయన ఇలా నవ్వుకుంటున్నారు. నిజంగా విన్నప్పుడు ఆడియన్స్ కి అంటే మాకు కూడా బాగా కరెక్ట్ సాంగ్ మహేష్ బాబు గారికి. మా అందరికి కంపోజింగ్ లో అయితే అనిల్ గారు డాన్స్ కూడా చేసి చూపించారు సార్, గుర్తుంది సార్ మీకు? ఓహో, మేడ్ హిమ్ డాన్స్ టు దట్ సాంగ్. అంటే యాక్చువల్గా మేము ఆల్బమ్ అనుకున్నప్పుడు ఆర్డర్ లో, సో ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క దీంట్లో అనుకుంటాం. సో హీ సో క్యూట్ కి మేము బాగుంటది పాట, అంత పెద్ద రెస్పాన్స్ ఎంత వస్తుందో అనో చిన్న ఒక దీంట్లో ఉన్నాం. మంచి పాట ఎంత రెస్పాన్స్ వస్తుంది అనేది ఒక ఆర్డర్ ఆఫ్ సాంగ్స్లో మిగతా సాంగ్స్ అన్నిటితో పోలిస్తే. రిలీజ్ అయితే ఆ సాంగ్ రష్మిక ఏదేదో మూవ్మెంట్ చేసి పెట్టింది, 30 మిలియన్ స్టిల్ ఇట్స్ గోయింగ్ స్ట్రాంగ్. మొత్తం ఉంది పాట అసలు పిల్లలకి అసలు మామూలు కనెక్ట్. అండ్ రష్మికకి ఎంత హ్యాపీ అంటే తను ఇప్పటి వరకు డాన్స్ చేసే సాంగ్ పర్ఫెక్ట్ గా తనకేం దొరకలేదు. అండ్ ఐ థింక్ తను చాలా సార్లు చెప్పింది కూడా తన ఇన్స్టాలో అక్కడ, ఐఎమ్ సో హ్యాపీ దట్ దేవి గారు గేవ్ మీ దిస్ సూపర్ సాంగ్ అని చెప్పి. యాక్చువల్గా రష్మిక డాన్స్ చేస్తాను చాలా మంది తెలియదు ఫస్ట్. ఓకే, నేను అప్పుడు మాకు ఇంద్ర వస్తున్నప్పుడు కూడా డాన్స్ అయితే వాళ్ళు కూడా డిసైడ్ మరి డాన్స్ ఎలాగే రష్మిక అంటే నేను ఫస్ట్ షాక్ అయ్యాను. ఎందుకంటే నేను రష్మికని చూడటమే ఫస్ట్ ఒక డాన్స్ షోలో చూసాను ఫస్ట్, దట్ అంటే లాంగ్ టైం బ్యాక్ సార్, అంటే ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ సైమాలో ఎక్కడో సార్ ఐ డెంట్ నో, అప్పుడు కెనడాలో క్రిక్ పార్టీ సంథింగ్ చూడండి. ఆ షోకి వెళ్ళినప్పుడు సార్ షీ పర్ఫార్మ్డ్ ఆన్ సార్ పాటలు చేసింది ఎవరి అమ్మాయి అని మేము అందరం మాట్లాడుకున్నాం అనమాట. సో దట్స్ ఐ న్యూ దట్ షీ కుడ్ డాన్స్. సో ఫైనల్గా వీళ్ళు దీని దే యూస్డ్ ఇట్ పక్కాగా. మీరైతే అసలు మైండ్ బ్లాక్ సాంగ్ చూసారంటే వాళ్ళిద్దరు డాన్స్కి నాకు తెలిసి మైండ్ బ్లాక్ అవుతుంది. సో హౌ యూ ఫెల్ రష్మిక, సో ఫైనల్లీ మీ విష్ డాన్స్ చేయాలి, మీ డాన్స్ చూపించాలి తెలుగు ఆడియన్స్కి అన్న విష్ తీరిపోయింది. సో ఐ ఫెల్ యూ సో హ్యాపీ, ఓకే దిస్ ఇస్ మైన్, ఇది కూడా చేయొచ్చు, చూపిస్తాం మీకు. అంటే మేబీ బికాస్
అంటే మేబీ బికాస్ మనం తెలుగులో తన చోటమే గీత గోవిందం అలా ఒక రిజర్వ్డ్ గా కోపం క్యారెక్టర్స్ లో ఐ మీన్ అందులో బాగా పాపులర్ అయిపోవడం వల్ల ఈ అమ్మాయి ఇప్పుడు కోపంగానే ఉంటుంది. యాక్చువల్లీ రియల్ లైఫ్ లో కూడా నేను కోపంగానే ఉంటుంది అనుకున్నాను సార్. ఎవరు చూసింటే సైమాలో ఐ మీన్ అవార్డ్స్ జరుగుతున్నప్పుడు అంతా మేము అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తాం కదా, అప్పుడు కూర్చుని ఇతను బ్రేక్ఫాస్ట్ చేస్తాను సార్, అందరూ అటు వెళ్తుంటే అమ్మ ఇటు వద్దులు ఇటు వెళ్ళిపోదాం అని కోపం వెళ్తుంటుంది సార్. తర్వాత చూస్తే చాలా ఫన్నీగా బిహేవ్ చేస్తుంది. నో రష్మిక అంటే యూజువల్లీ మీరు చాలా ఫన్నీగా ఉంటారు ఆన్ సెట్స్, వీ నో దాట్. అండ్ ఆడియో లాంచ్లో అండ్ మొన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కూడా యూ సెడ్ దట్ సారీ ఫర్ ఇరిటేటింగ్. అండ్ ఏం ఇరిటేట్ చేశాను అనుకున్నారు మీరు? ఐ యూ సెడ్ సార్ కామెడీ సరదాగా చేస్తుంటాను. మీరే యూజువల్లీ చాలా పంచ్లేస్తూ కౌంటర్లేస్తూ ఉంటారు ఆన్ సెట్స్ అని విన్నాము. అండ్ మీకు రష్మిక తోడైతే హౌ ఇట్ గోన్ బి ఆన్ సెట్స్ కొంచెం ఊహించుకుంటుంటే ఫుల్ బాగా సెన్స్ ఆఫ్ హ్యూమర్ మ్యాచ్ చేయలేము, ఇరిటేషన్ మనం ఉన్నాం. సో హౌ యూ ఫీలింగ్ ఫైనల్లీ? అంటే చాలా తక్కువ టైంలో యూ గాట్ ఎ ఛాన్స్ టు వర్క్ విత్ మహేష్ బాబు గారు. ఐ ఆమ్ జస్ట్ హ్యాపీ, ఐ ఆమ్ సాటిస్ఫైడ్, ఐ ఆమ్ గోయింగ్ టు ఎంజాయ్. అంతే, రిటర్న్ అండ్ గివెన్. కానీ సంగీత గారు మాత్రం అసలు మైక్ చేతిలో లేదు. అంటే ఐ వాంట్ టు టాక్ టు హర్ సెపరేట్లీ బికాస్ అనిల్ గారు సంగీత గారి కామెడీ అలా కాదు దేవి గారు, సంగీత గారు కామెడీ టైమింగ్ మాత్రం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. వామ్మో, అస్సలు సంగీత గారిని ఇలాంటి ఒక క్యారెక్టర్లో చూస్తామని అస్సలు అనుకోలేదు. మీకు ఎలా అనిపించింది అసలు ఫస్ట్ ఇది చెప్పినప్పుడు? మీరు ఒక కామెడీ రోల్ ప్లే చేయాలి, కొంచెం విట్టిగా ఉండే రోల్ ప్లే చేయాలి అన్నప్పుడు హవ్ యూ ఫెల్ట్? I was actually scared, but I should give the credit, nizanga I have to give the credit to Anil, because ఇక్కడ వచ్చి హీ టోల్డ్ మీ ఎక్స్ప్లెయిన్ మీ ద క్యారెక్టర్, ఐ గాట్ జిట్టర్స్ బికాస్ ఆల్రెడీ 10 ఇయర్స్ తర్వాత తెలుగు మర్చిపోయాను, వచ్చి మళ్ళీ మాట్లాడాలి, దాంట్లో కామెడీ అండ్ దాంట్లో ఫుల్ ఓవర్ యాక్టింగ్, ఎలా వెరీ లౌడ్. ఐ రిమెంబర్ అండి, ఐ స్టిల్ ఐ హావ్ టు కరెక్ట్ యు, సారీ అండి. ఫస్ట్ 2 డేస్ షీ వాజ్ అ లిటిల్ నర్వస్, అంటే ఇప్పుడు ఓకే నన్ను ఏదో చేసేయమంటున్నారు, నేను కరెక్ట్ గా ఉన్నానా, కరెక్ట్ గా లౌడ్ గా ఉన్నా? అసలు లౌడ్ కాదండి, చాలా అందంగా ఉన్నారు, చాలా ఇది చాలా అమేజింగ్ టైమింగ్, డైరెక్టర్ నమ్మి ఏం చెప్తే అది చేసేయండి, యూ విల్ హ్యావ్ ఫన్ టుడే. వెన్ యూ సీ ద ట్రైలర్ ద వే యువర్ క్యారెక్టర్స్ కమ్ అప్, వీ ఆల్ థరలీ ఎంజాయ్డ్ యువర్ పర్ఫార్మెన్స్. అండ్ దర్స్ అనదర్ సీక్రెట్, ఫస్ట్ టైం షీఈస్ డబ్ ఫర్ అ క్యారెక్టర్, ఆవిడ హీరోయిన్గా ఉన్నప్పుడు కూడా డబ్బింగ్ చెప్పలేదండి, ఇప్పుడు ఇప్పుడే ఆవిడ సొంతంగా డబ్బింగ్ చెప్పింది ఫస్ట్ టైం. I literally had him in my room and I said, please don't go, otherwise I'm taking the flight and I'm going back. And really, it's not a joke, and after 10 years when you come back and you try to perform like this in an episode like that, right. It's like even I was asal meer cheppadu aa dialogue inka asalu we didn't expect Mahesh garu kuda, but after the first 2-3 days she started enjoying what she was doing. మీరు మాత్రం సూపర్ చెప్తారు సార్, ఆ లుంగి వేసుకుని అలా రిలాక్స్ గా కూర్చుని అబ్బాబా, మీరు కూడా ఇలా చాపుతుంటే చేతుల్లో చూడడానికి ఇట్ వాస్ సో ఫన్నీ అండ్ చాలా కొత్తగా అనిపించింది. బికాస్ అంతకు ముందు సినిమాలు మీరు అన్నట్టు కొంచెం రిజర్వ్డ్ గా కొంచెం స్ట్రిక్ట్ గా అలా చేశారు, అగైన్ మీ కామెడీ టైమింగ్, అగైన్ మీ పంచ్ టైమింగ్ అన్ని ఈ సినిమాలో మేము చూసాము. రియల్లీ ఇట్స్ రిఫ్రెషింగ్ ఫర్ అస్ సీరియస్గా. అండ్ సార్, ఈ సినిమాలో డైలాగ్స్ గురించి కూడా వస్తాయి అనిల్ గారు, చాలా ఆలోచింపజేసే డైలాగ్స్ ఉన్నాయి, లైక్ ఒక స్టేట్ మినిస్టర్ అయ్యింది, ఆడవాళ్ళతో ఎలా మాట్లాడుతున్నారు, అండ్ అలాగే మీకోసం మేము బార్డర్లో ప్రాణాలు ఇస్తున్నాము, మీరే మీకు ఇలా బిహేవ్ చేస్తున్నారు. సో అంటే ఈ డైలాగ్స్కి హవ్ యూ వర్క్డ్ అవుట్, అండ్ ఇండైరెక్ట్గా ఒక మెసేజ్ చెప్తూ ఆడియన్స్కి యూ హావ్ రిటన్ దిస్, ఆర్ వాట్ యూ వాంట్ టు సే? స్క్రిప్ట్లో ఉన్నదేనండి, అంటే క్యారెక్టర్స్ వాళ్ళు తీసుకున్న క్యారెక్టరేషన్స్ వాళ్ళు బిహేవ్ చేసే విధానమే మనకి మాటలు వస్తాయి. సో ఆ క్యారెక్టర్ ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేస్తుంది, దాని నుంచి మన డైలాగ్స్ వస్తాయి. ఒక స్టేట్ మినిస్టర్తో ఒక సోల్జర్ ఎలా మాట్లాడతాడు, సో స్టేట్ మినిస్టర్కి ఉండే ఇదేంటి, సోల్జర్కి ఉండే ఇదేంటి అనే దాంట్లోంచి మాటలు ఎక్కువ వస్తాయి. సో నిజంగా ఈ సినిమాలో చాలా మంచి మంచి మాటలు, ఇంకా విజయశాంతి గారి కొన్ని డైలాగ్స్ మేము ట్రైలర్లో వేయలేదు, కొన్ని ఆవిడ డైలాగ్స్ చాలా బాగుంటాయి ఇంట్రడక్షన్లో. మహేష్ గారిది ఒక టోటల్ ఒక సీక్వెన్స్, ఒక 6 to 7 minutes ఒక సీక్వెన్స్ ఉంటుంది, దట్ ఈస్ ద బెస్ట్ సీక్వెన్స్, వన్ ఆఫ్ ద బెస్ట్ సీక్వెన్స్ ఇన్ ద ఫిలిం. దాంట్లో డైలాగ్స్ కానివ్వండి, ఆ తర్వాత మేడంది ఒకటి ప్రీ క్లైమాక్స్ సీక్వెన్స్ ఉంటుంది, అది కానివ్వండి, అండ్ క్లైమాక్స్
బిట్వీన్ హీరో గారు అండ్ ప్రకాష్ రాజ్ గారు, అసలు అది కూడా వన్ ఆఫ్ ద హైలైట్. అంటే ఎవరు ఊహించరు అలాంటి ఒక క్లైమాక్స్ ఉంటుంది. అది చాలా కొత్త క్లైమాక్స్. నేను ఎందుకు ప్రిపేర్ చేస్తానంటే ఆడియన్స్ని జనరల్గా ఒక కమర్షియల్ సినిమాలో ఏదో ఒక ఫైట్ పెట్టేసేయాలి, ఇక్కడ ఒక క్లైమాక్స్ పెట్టేసేయాలని కాకుండా వాట్ స్టోరీ డిమాండ్స్, వాట్ స్క్రిప్ట్ డిమాండ్స్, దానికి తగ్గ క్లైమాక్సే ఇచ్చాము మేము దీంట్లో. సో డెఫినెట్గా ఆడియన్స్ కూడా చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతారు దాంట్లో వచ్చే డైలాగ్స్ కానీ. డెఫినెట్గా చాలా బాగుంటుంది. నాకు అన్నిటికంటే ఒక బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే, వెన్ మేము వర్క్ చేసేటప్పుడు మేము ఫీల్ అయింది, మేము అనుకున్నాయి అన్నీ మేము అనుకున్నప్పటికీ ఫస్ట్ వెళ్ళేది దేవి గారి దగ్గరికి. సినిమా అంతా ప్రొడక్ట్ వెళ్ళేది సినిమా అంతా చూసి ఆయన ఒక మెసేజ్ చేశాడు. సో ఫస్ట్ మెసేజ్ చేసిన దాంట్లో మహేష్ గారి గురించి చెప్పారు, మిగతా మేడం విజయశాంతి గారు అందరి గురించి చెప్పి నా దగ్గరకు వచ్చేసరికి ఫస్ట్ ఇచ్చిన కాంప్లిమెంట్, ఇట్స్ ఎ గ్రేట్ రైటింగ్, ఆఫ్టర్ దట్ ఇట్స్ కేమ్ గ్రేట్ మేకింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్స్ గ్రేట్ రైటింగ్ అనేది మెన్షన్ చేశారు. అది ఆయన పర్టికులర్గా చెప్పాడు. నేను ఎందుకు రైటింగ్ అని మెన్షన్ చేస్తాను అంటే, అనిల్ గారు, దెర్ ఈస్ సంథింగ్, ప్రతి వర్డ్లోనూ ప్రతి దాంట్లోనే ఒక కనెక్షన్ ఉంది, అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సూపర్ సార్. అండ్ గెట్ బీయింగ్ అ సోల్జర్, మీరు ఎలాంటి హోంవర్క్ చేస్తారు ఈ క్యారెక్టర్లో మౌల్డ్ అవ్వడానికి? నేను నాకు యూజువల్గా హోంవర్క్ చేయటం చేయను, హోంవర్క్ చేయను. ఐ బిలీవ్ ఇన్ స్పాంటేనిటీ. బట్ అనిల్ గారు ఏంటంటే పాపం అంటే ఆర్మీ ఇది కదా, సో ఆయన చాలా రీసెర్చ్ చేశారు, బికాస్ హీ హ్యాస్ టు షో ఇట్ వెరీ ఒథెంటిక్లీ. ఒక ఆర్మీ బ్లాక్ అంటే ఒక రెస్పాన్సిబుల్ బ్లాక్. మరి అట్ ద సేమ్ టైమ్ సార్ ఇప్పుడు అందరూ అనుకుంటున్నాం ఇది అనగానే ఓకే అండి, నో ప్రాబ్లం చేసాం. చేసి నా తరఫున ఏంటంటే ఐ న్యూ దట్ దే డిడ్ ద రీసెర్చ్. సో నాకేంటంటే ఆ ఫస్ట్ వన్ డే వాళ్ళతో ఉండటం, వాళ్ళతో చేయటం, సెకండ్ డే నుంచి ఐ థింక్ వి గాట్ ద ఒథెంటిసిటీ ఇన్. అండ్ ఇవాళ ఆ సీక్వెన్స్ చూస్తుంటే వి ఆల్ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. ఎక్కడ అసలు ఇట్ వాస్ వెరీ ప్రౌడ్ ఫర్ అస్. అండ్ ఆ యూనిఫామ్ వేసుకున్న రోజు కానీ ఐ థింక్ ఈవెన్ దేవి కేమ్ టు ద షూట్. ఇట్స్ వెరీ ఆన్, ఇట్స్ అన్ ఆనర్ ప్లేయింగ్ దట్ క్యారెక్టర్. ఐ థింక్ దేవి గారికి సోల్జర్స్ అంటే ఏదో ప్రేమ ఉండుంటుంది, లేకపోతే ఆ యాంథమ్ సాంగ్ కానీ ఆ సూర్యుడు చంద్రుడు కానీ అంత ఫీల్తో రాదు ఆ ప్రేమ లేకపోతే తప్ప. ఇట్స్ గ్రేట్, ఇట్స్ రెస్పాన్సిబిలిటీ వెన్ యూఆర్ డూయింగ్ సంథింగ్ లైక్ దాట్, వెన్ యూఆర్ కంపోజింగ్ అ సాంగ్. ఊరికే మనం చేసిన ఒక రెస్పాన్సిబిలిటీ అది. అండ్ దట్ ఐ థింక్ పర్ఫెక్ట్లీ హిస్ డన్ జస్టిస్. అండ్ మోరోవర్ ఆ సాంగ్కి సంబంధించి దేవి గారు లిరిక్స్ కూడా రాశారు, దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. సిచ్యువేషన్ నేను ఆయన నాకు ఇంకా గుర్తు, రోజు ఈవినింగ్ సరదాగా వచ్చి కూర్చొని మా ఆఫీస్లో కూర్చొని మాట్లాడితే ఆ సిచ్యువేషన్, ఆ సీన్ ఉంది కదా సార్ క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ సీన్, మేడం గారి కానీ సార్ గారి మధ్యలో వచ్చే సీక్వెన్స్ ఒకటి ఉంటుంది, అది నెరేట్ చేశాను. మీరు నంబరు నెరేట్ చేసిన 10 నిమిషాలకి చూని చెప్పేశారు ఆయన నాకు అక్కడ, ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అంటే. నేను వెంటనే సార్ ఫోన్ చేసి చెప్పాను, అదేంటి సార్ నేను సీక్వెన్స్ చెప్తే సాంగ్ పాడేశారు అక్కడే, గూజ్ బంప్స్ వచ్చినాయి నాకు. సో కంపోజ్ చేయడమే కాదు దానికి లిరిక్స్ రాయడం అనేది, అంటే మేబీ యాజ్ ఎ సిటిజన్గా మేబీ ఆ సోల్జర్ తాలూకు ఉన్న రెస్పాన్సిబిలిటీ తనకు ఉండబట్టో లేకపోతే ఏంటో తెలియదు, కానీ ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క లైఫ్ ఉంటుంది ఆ సాంగ్ క్లియర్గా వింటే. ఇట్స్ నాట్ ఏ ఈజీ పార్ట్ ఒక అందరికన్నా ఒక రెస్పాన్సిబిలిటీ. లైక్ హీ టోల్డ్ మీ ద సోల్జర్ ఆల్సో. సో జూన్లో నేను స్టార్ట్ చేయాల్సింది. సో ఐ సెడ్ ఐ డిడ్ ఇట్ టు July 4th. ఐ లాస్ట్ 6 kgs ఆఫ్ వెయిట్. యూ హ్యావ్ టు లుక్ లైక్ అన్ ఆర్మీ. సో ఇట్స్ లైక్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ఊరికి ఆర్మీ కదా అని మనం ఇది చేయాలి. యూ హ్యావ్ టు లుక్ లైక్ దట్, యూ హ్యావ్ టు పర్ఫార్మ్ లైక్ దట్. సో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ వీ పుల్డ్ ఇట్ ఆఫ్. అంటే కనెక్టెడ్ టు దట్ ఫస్ట్ వెన్ ఐ వెంట్ టు షూట్, వెన్ ఈ కేమ్, మేము వెళ్ళిన ఐ థింక్ 2-3 మినిట్స్కి హీ వాజ్ కమింగ్. అస్సలు షాక్ అయ్యాం వెన్ వీ సా హిమ్ ఇన్ దట్ ఆర్మీ యూనిఫామ్లో అన్నమాట. అంటే అంత పర్ఫెక్ట్, అండ్ వి నో అబౌట్ హిమ్ కదా ఎవ్రీ క్యారెక్టర్. ఆర్మీ డ్రెస్లో వస్తున్నప్పుడు పర్ఫెక్ట్, అంటే మన తెలియపోతే ఆయన ఆర్మీ ఆఫీసర్ ఎవరు వచ్చారని అనుకుంటాం, అంత పర్ఫెక్ట్గా ఉండేది. సార్ ఎలా సార్ ఎలా సార్ అంటున్నాం. కానీ మీరు మాత్రం క్లాస్లో పిల్లలకు భలే ఎత్తర్ చేయి, నేను పర్మిషన్ టీచర్. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు లేదా టీజర్ రిలీజ్ చేసినప్పుడు అందరు అనుకున్నారు ఇట్స్ పేట్రియాటిక్ బ్యాక్గ్రౌండ్ ఫిలిం లేదా ఒక సీరియస్ ఫిలిం, ఆ జోన్ లో ఉంటుందేమో అనుకున్నాం. బట్ వన్స్ ట్రైలర్ ఈజ్ అవుట్ అందరు ఒపీనియన్ ఇలా రివర్స్ అయిపోయింది, అండ్ అందరికి కావాల్సిన ఎలిమెంట్స్ అన్ని ఉంటాయి అని అనిపిస్తుంది. ఆ ట్రైలర్ చూసాక అసలు మొత్తం అబ్బా సూపర్ హిట్, నో డౌట్, మైండ్ బ్లాక్ ఆడియన్స్ అనుకున్నాము. మళ్ళీ ఎత్తారు ఇక్కడ మీరు చెప్పింది కరెక్ట్, ఆయన చెప్పింది కరెక్ట్. అందుకే నేను ఆయన ఇందాక అన్నారు కదా గ్రేట్ రైటింగ్ ఎందుకు పెట్టానంటే, హి డిడ్ మిస్ హిస్ ఫ్లేవర్ and he's having a star, a superstar in the film. So he has to deliver what people will expect out of him, right? So it's not an easy job at all oka director ki chaala chaala kashtamaina job. And andru mello oka responsible character undi ante oka responsible oka soldier oka army idante
సో అవి మళ్ళీ ఎంటర్టైన్మెంట్ ఎక్కడ తగ్గకుండా ద వే హీ రోడ్ స్క్రిప్ట్ ఈస్ బ్రిలియంట్ అండి. చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తారు. మాది ఆర్మీ ఉంది, కామెడీ ఉంది, ఎమోషన్ ఉంది. సో చాలా వేరియేషన్స్ ఉంటాయి. మరి ఏదో ఆయన ఇష్టం వచ్చినట్టు తీయడానికి డైరెక్ట్ చేయడానికి లేదు. చాలా నీట్గా తీసుకెళ్లాడు. లాస్ట్కి వచ్చేటప్పటికి అలా వెళ్తుంది, రాకెట్ లాగా, థమ్స్ అప్ లాగా ఉంటుంది. అనిల్ రావిపూడి గారి సినిమా కాబట్టి ఇది కామెడీ ఉంటుంది అనుకోవడానికి లేదు. అందరికీ ఆ రోజు ఫోన్ చేసి మాట్లాడేసింది, ఇంక్లూడింగ్ విజయశాంతి మ్యామ్ కూడా. ఐ స్పోక్ అంటే ప్రతి సీన్ అంత బ్యూటిఫుల్లీ హీ రోట్ అండ్ మేడ్ ఇట్. సో ఇంత బాగా కుదిరిన కథలో మాకు విజయశాంతి గారి క్యారెక్టర్ ఏంటో కన్క్లూజన్కి రాలేకపోతున్నాం మేము. విజయశాంతి గారే చెప్పాలి అది. సో అంటే ఇట్స్ లైక్ అయ్యో కొంచెం క్లూ మా అంటే ఒకటి అర్థమైంది అంటే ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్, ఎందుకంటే ఏది తప్పుని ఆఫీసర్ కాదా తప్పుని ఇప్పటిదాకా రైట్ చేయలేదు అని చెప్పి మీరు ఒక డైలాగ్ చెప్తారు. సో దాన్ని బట్టి ఓకే ఇలా ఈ క్యారెక్టరా లేకపోతే అదే అంటున్నాను కదా ఒక ఒక కన్క్లూజన్ కి రాలేకపోతే రకరకాల ఆప్షన్స్ ఓపెన్ అయ్యాయి మాకు. సో ప్లీజ్ మీరు కొంచెం ఫిల్లింగ్ ఇన్ ద బ్లాంక్స్ మ్యామ్, అదలా సర్ప్రైజ్ గా వదిలేయడం బెటర్. నేను అందుకే నేను చెప్పే వాళ్ళని కూడా చెప్పనిచ్చేలా లేదు లేదు మీరు అడిగినా నేను చెప్పను కదా. ఇంట్రెస్ట్ పోద్ది ఇంకెంత, ఇంకొక నాలుగైదు రోజులే కదా చూడండి. తెలుసు కదా తప్పని రైట్ అని కొట్టరు, తప్పని రైట్ అని కొట్టరు, ఇప్పుడు కూడా కొట్టట్లేదు. క్యూరియాసిటీ, వీఆర్ నాట్ లెటింగ్ డౌన్ ద క్యూరియాసిటీ, వీఆర్ బిల్డింగ్ ఇట్ అప్. ఓకే ఫైన్. సో అట్లీస్ట్ లెట్ మీ నో దిస్, మీరు కృష్ణ గారితో వర్క్ చేశారు అండ్ అగైన్ నౌ అప్పుడు మహేష్ బాబు గారితో వర్క్ చేశారు, హీరో ఇప్పుడు మహేష్ బాబు గారితో వర్క్ చేశారు. సో వాట్ సిమిలారిటీస్ మీకు, ఏమి సిమిలారిటీస్ కనిపిస్తాయి కృష్ణ గారిలో అండ్ మహేష్ బాబు గారిలో? ఇన్నేళ్ళైనా వాళ్ళల్లో ఆ మార్పు రాలేదు. ఎంత స్థాయికి ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినా కూడా డౌన్ టు ఎర్త్గా ఉంటారు. అదే మంచిదాను, అందరినీ ఆప్యాయతగా పలకరిస్తారు. ఒక కుటుంబంలో ఉంటుంది తప్ప ఆయన ఏదో ఒక హీరో, సరే మేము ఏదో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాం ఆవిడ హీరోయిన్, అలా లేదు. అందరూ డైరెక్టర్ కానీ, దేవి గారు కానీ, సంగీత, నేను, రష్మిక, అందరి దగ్గర ఒకేలా ఉంటారు. సరదాగా ఉంటుందమ్మా, అసలు తొందరగా వెళ్ళిపోవద్దు అవ్వదు. ఇంకా షూటింగ్ జరుగుతూ ఉంటుంది, నీళ్ళే అనిపిస్తూ ఉంటుంది. బ్యాకప్ చెప్పినా కూడా కూర్చుందాం కాసేపు మాట్లాడుతుందాం అనేది. సంగీత గారిని అడగాలంటే అసలు ఫుడ్ గురించి ఏమైనా తెలుసుకోవాలి అంటే ఆవిడ ఫుడ్ ని ఎంజాయ్ చేస్తా. అదే బట్ హూ డజంట్, ఎవ్రీబడి లవ్స్ ఫుడ్ బట్ అన్ని ట్రై చేసి ప్రతిదీ పెట్టుకునే చిన్నది కూడా మిస్ చేయకుండా సంగీత గారు, అవునా? యాయా, మరి అది తమిళ్లో దైవకుత్తం సొల్వాంగ, దైవకుత్తం. దేవుడు రిలీజియస్లీ రాంగ్ దైవం కుత్తం అన్న, అది కుత్తం యార పత్తి కుత్తం సొల్రీంగ. దేవుడు ఒక కోపడతాడు అన్నట్టు అందువల్ల సొల్ల విరుమిరుదండి. సో పాపం టైప్ లో చాలా పాపం చేస్తుంది అని అందరు కష్టపడే దానికే కదా. సో చక్కగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫుడ్ ఇష్టం ఇప్పుడు డైట్ చేయకూడదు రష్మిక అలా అయిపోతుంది. సంగీత కేరళలో ఒక రోజు మాకు 4:30 అయిపోయింది, పోలీస్ పర్మిషన్ లేకుండా. సో అక్కడ హోటల్ వాటర్ ఫాల్స్ వ్యూ ఉంటుంది, అదిరిపోతుంది అసలు మామూలుగా. మేమందరం కాఫీ తాగుతున్నాం, సంగీత గారును రష్మిక కిందకి వెళ్ళిపోయి రష్మిక వర్కౌట్ చేస్తుంది అక్కడ ఎక్కడో రాయమని. సంగీత గారేమో రాయమని ఫోన్ చేసి నెక్స్ట్ డే ఆవిడ సెట్ కదా అదే వర్కౌట్ అంతా చేస్తుందని. ఆ అమ్మాయి ఎందుకు వర్కౌట్ చేస్తుందో తెలియదు, అసలు ఏముందని వర్కౌట్ చేస్తుందగా ఎందుక వర్కౌట్. So
సో ఐ థింక్ చాలా ఫన్నీ మూమెంట్స్ ఉన్నాయి మీకు షూటింగ్ మొత్తం అయితే కదా. ఫుడ్ తెచ్చారు కదా, అదే చెప్పారు కదా, ఫుడ్ అయినా బాక్స్ లో దాని మొత్తం భోజనం అయిపోయినాక ఇంకేమైనా స్వీట్ ఉంది ఒక్క నిమిషం చెప్పి ఆర్పి గారు లేచి రూమ్కి వెళ్ళి తెచ్చారు. ఇంట్లో మొత్తం రూమ్ లో క్యాన్ క్యాన్ ఉన్నాయి స్వీట్ తినటం కాకుండా. ఆవిడ మరి చీమలు రావండి మీ రూమ్ కానీ సంగీత గారు బిగ్ ఫుడీ రైట్ ఫుడ్ లవర్ బట్ హూ ఇస్ నాట్ అండ్ ఎవరీబడీ ఇస్ సర్ అంటే తినాలంటే కదా తినలేం కదా సార్ మనం ఎందుకు తినలే మీరు బాగా తింటారు నేను బాగా తింటాను సార్ అందుకే నేను ఇలా ఉన్నాను సార్ లేకపోతే నేను రష్మిక లాగా ఉండేది సన్నగా చక్కగా ఫుల్గా లాగిస్తాను తను కూడా బాగానే తింటుంది అయితే చక్కగా తింటుంది ఎక్సర్సైజ్ చేస్తుంది చూస్తారు ఎక్సర్సైజ్ చేస్తుంది తింటుంది కానీ రష్మిక అర్థం కావట్లేదు ఎందుకు ఇంత కామ్ గా ఉంది వాళ్ళ ఇంటర్వ్యూలో ఓ మైండ్ లో చాలా జరుగుతుంది Hey, nothing. You can't ask me what you're thinking. Okay, you, I should ask you what you are thinking. I am thinking to ask you that when you're doing few scenes with Mahesh Babu Garu. అంటే కొన్ని సీన్స్ ఉన్నాయి చూడండి ఇప్పుడు వెళ్ళిపోయి ఆయన హగ్ చేసుకోవడం ఐఎమ్ ఇంప్రెస్డ్ అని చెప్పి చెప్పడం సో ఇలాంటి సీన్స్ చేసినప్పుడు హవ్ యూ ఫెల్ట్ అంటే ఎవరైనా ఒక కామన్ గర్ల్ నచ్చితే ఇంప్రెస్ అయితే డూ వీ రియలీ గో అండ్ హగ్ అందుకే మాకు యాక్ట్రెస్ అని పేరు ఇచ్చారు నేను యాక్టర్ అందుకే నాకు ఇక్కడ సెంటర్ చైర్ వేసినప్పుడే నాకు అర్థం అవ్వాల్సింది ఓకే వీళ్ళు నన్ను ఆడేస్తుంటారు ఇప్పుడు అని మహేష్ గారు స్టార్ట్ చేస్తారు అదే యాక్టింగ్ అంటారు ఎగ్జాక్ట్లీ ఓకే ఓకే సార్ సార్ ఇలాంటి పంచ్ సార్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ వచ్చేసింది విన్ ఎవ్రీ మూవీలో ఆయన పెట్టే డైలాగ్స్ చాలా ఎక్కడి నుంచి తీసుకొస్తారు తెలియదు కానీ డైలాగ్స్ మాత్రం ఏ అనిల్ గారు ఎక్కడ పట్టుకుంటారు ఇవన్నీ అంటే ఫస్ట్ పటాస్ నుంచి మొదలైంది దాంట్లో పార్థాయన్ ఒక ట్రాక్ చేసాం అది వచ్చి ఒకటి ఎత్తుకెళ్ళిపోతుంటది అది పార్థాయన్ వస్తుంది తర్వాత జింగ్ జింగ్ అమేజింగ్ అన్నాం అది మామూలుగా మేము రాసేటప్పుడు అది ఫిలప్ కోసం నేను ప్లాన్ చేసి రాయలేదు అది ఆడు పృథ్వీ అను మన పృథ్వీ గారు ఆయన ప్రభాసీను ఊరికే మాట్లాడుకోవాలి ఒకటి జింగ్ జింగ్ అమేజింగ్ సౌండింగ్ అయితే బాగుంది నాలుగు సార్లు లేచాం చూస్తే విపరీతం కనెక్ట్ అయితే మాకు సినిమా కూడా సూపర్ హిట్ జింగ్ జింగ్ అమేజింగ్ అయిపోయింది అదే కాక నెక్స్ట్ రాజేంద్ర గ్రేట్లు ఇట్స్ లాఫింగ్ టైమ్ హూ అన్నాం తర్వాత అంతేగా అంతేగానే ఇట్స్ స్టోరీలో నుంచి వచ్చింది అంటే ఒక వైఫ్కి అంతేగా అంతేగా ఉంటే ఉండేదే కథ అది 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 ఒకటి కనెక్ట్ అయ్యారు ఈ సినిమాకి అనుకున్నాం అంటే ఏదైనా ఒక డిఫరెంట్ పెడదాం అనుకుని ప్లాన్ చేసాం బట్ స్క్రిప్ట్లో బాగా కుదిరింది సో వాట్ ఎవర్ యువర్ థింగ్ అండ్ హీరో గారికి కొన్ని ఉన్నాయి రాలేదు ఇంకా బయటికి హీరో గారికి కూడా ఒక సపరేట్ మ్యానరిజమ్స్ కొన్ని ఉంటాయి అది వేరే సినిమాలో సంక్రాంతి సెంటిమెంట్ అగైన్ ఇస్ గోయింగ్ టు బి వర్క్అవుట్ అండ్ అనిల్ గారు ప్రతి సంక్రాంతికి ఒక్కో సినిమాతో వస్తారు అది బ్లాక్ బస్టర్ అవుతుంది సో ఇది కూడా అలా ప్లాన్ చేద్దాము అని ఏమన్నా అనుకున్నారో F2 చూడంగానే ఐ వాంటెడ్ టు డు దిస్ ఫిల్మ్ ఇమిడియట్లీ వాస్ బికాజ్ ఐ వాంటెడ్ టు డు ఇట్ సంక్రాంతికి రిలీజ్ అవ్వాలి ఓకే సో యు వాంటెడ్ ఇట్ ఓకే ఏప్రిల్ మే వాస్ బిట్ టిల్ ఏప్రిల్ ఐ వాస్ బిజీ విత్ మహర్షి రైట్ 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 మే యాజ్ అ రూల్ ఐ డోంట్ వర్క్ బికాజ్ ఇట్స్ మై చిల్డ్రన్స్ హాలిడేస్ యా 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 అండ్ ఐ నీడ్ టు స్పెండ్ టైం విత్ దెం సో జూన్ లో గాని స్టార్ట్ చేయగలం ఓకే జూన్ లో స్టార్ట్ చేయగలరా సంక్రాంతికి రాగలరా ఒకటే క్వశ్చన్ అడిగాను ఓకే అండ్ జస్ట్ ఇలా చూసాను అంతే So he wanted Sankranti more than anybody else. Okay. And June loka kuda kaakunda July lo start in cinema. Okay. But still we made it for Sankranti and just because of him I think. Super. And who's called to bring Vijayashanti garu? Ee character ki Vijayashanti garu aitene correct. Total ga asla first 40 minutes naaku narrate chesinappudu opening Vijayashanti garu tho ila open avutanna. Anta aipinchi bondi chala bondi but avu chestaranni. Naaku telusandi naaku nenu already concerned madam ni. అని మొత్తం నరేషన్ ఇచ్చినా కూడా మరి చేస్తారా అంటే నాకు చేస్తారు సో ఇట్ ఐ థింక్ 3-4 మీటింగ్స్ అయినాయి ఆవిడని కన్విన్స్ చేయడానికి అండ్ హీఈస్ టోటలీ రెస్పాన్సిబుల్ ఫర్ గెటింగ్ మ్యామ్ బ్యాక్ టు ద ఇండస్ట్రీ ఓకే ఎందుకు మ్యామ్ అన్ని అంత ఆలోచించారా మీరు కరెక్టా కాదా కమ్ బ్యాక్ ఈ ఫిల్మ్ అని సినిమా చేసి ఇంట్రెస్ట్ లేదు మహేష్ గారు అంటే అంటే కాదు ఇట్స్ ఎ ఫిఫ్త్ ఇంటర్వ్యూ కదా రోలో నేను అందుకే చెప్పాను అంటే
ఓకే ఫైన్. సో ఒక క్వశ్చన్ అడుగుతా ప్లీజ్ విత్ యువర్ పర్మిషన్. సో ఆవిడే ఆన్సర్ చేస్తారుగా డౌట్ సార్. విజయశాంతి గారు ప్లీజ్ మీరు చెప్పండి. సో వెన్ యూ హర్డ్ దిస్ క్యారెక్టర్ ఫస్ట్, సో మీకేమనిపించింది, మీరు మీకున్న పవర్ఫుల్ ఇమేజ్ ఏదైతే ఉందో సో అలా దానికి సింక్ అయిందా, ఆర్ వాట్ యూ ఫెల్ట్? నిజంగా పవర్ఫుల్గానే ఉంది మా పాత్ర, చాలా హుందాగా ఉంది, డిగ్నిఫైడ్గా ఉంది ఈ రోల్ మాత్రం. నిజంగా బాగా నచ్చింది నాకు సార్, నా పాత్ర నాకు బాగా నచ్చింది. మొత్తం సినిమా కథ బాగుండాలి కదా, అండ్ కామెడీ బాగుంది, అన్నీ కుదిరినాయి ఈ సినిమాకి. సో ఐ థాట్ ఓకే చలో నేను చేస్తాను ఈ సినిమా అనుకుని అనిల్ గారికి నేను చెప్పాను చేస్తానండి ఈ సినిమా, మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను చేస్తాను అని చెప్పాను. సో ఆలోచన లేనిది ఆలోచన వచ్చేటట్టు చేశారు ఆయన. ఇంకా ఫస్ట్ టైం కథ వినేటప్పటికే చలో ఇంకా చేయాలి పని టైం వచ్చినట్టుంది. నిజంగా వద్దు అనుకున్నాను నేను, భీష్మించి కూర్చున్నా వద్దు బాబు అనేసి. బాబు చెప్పింది కరెక్టే, అసలు లేదు ఆలోచన. ఎందుకంటే మాది వేరే లోకంలో, మా అవస్థలు మా టెన్షన్ మీద పడుతూ ఉన్నాం. సడన్గా మళ్ళీ ఒక అందమైన ప్రపంచంలోకి రమ్మంటున్నారంటే ఇదేంట్రా ఇది అంటే, అది స్విచ్ అయ్యి ఆఫ్ చేసి ఇది స్విచ్ ఆన్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది అమ్మా, తొందరగా సెట్ కాదు అది బ్రెయిన్. అది ఆ 13 ఏళ్ళ స్ట్రెస్ ఏదైతే ఉందో పొలిటికల్గా ఉండే స్ట్రెస్ మామూలుగా ఉండదు. సో ఆ 13 ఏళ్ళ పొలిటికల్ స్ట్రెస్ ఒక 5 నెలలు మంచి మన సినిమాకి వచ్చి ఒక అద్భుతమైన ఒక చిన్న స్ట్రెస్ బస్టర్ ఆవిడకి. నిజంగా ఆవిడని నేను ప్రతిరోజు చూస్తున్నాను కదా, చాలా హ్యాపీగా చాలా ఇది అంటే ఒక మొత్తం కామ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఫోకస్డ్గా మళ్ళీ మేడంకి ఒక చిన్న బ్రేక్ వచ్చినట్టు. 20 ఇయర్స్ తర్వాత చాలా రిలీఫ్ వచ్చి అసలు ఎంత బాగుందని నవ్వుతూనే ఉన్నాను. అది కాక డబ్బింగ్ వెళ్ళిన తర్వాత ఆయన అనిల్ గారు నాకు మొత్తం ట్రైన్ ఎపిసోడ్ వేసి చూపిస్తే నాకు కడుపు నొప్పి వచ్చేసి తలనొప్పి వచ్చేసి చూస్తూ చూస్తూ అసలు అంత అద్భుతంగా ఉంది. వెంటనే బాబు చెప్పాను వచ్చి నెక్స్ట్ డే. ఎమోషన్స్ అండ్ జెన్యూన్ గా ఉంటాయి. ఓకే నిజంగా అసలు నెక్స్ట్ డే అప్పలేపాను ఆనందాన్ని బయటకు వచ్చేసి ఏంటి అసలు బంగారు కొండ ఎంత బాగా చేశారు నిజంగా అంటే అంత బాగా అంత చక్కటి టైమింగ్ వీళ్ళు అమ్మాయి తను ఎక్స్ప్రెషన్ చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ నాకు అంటే నేను బాబా ఎలా గుర్తుకొచ్చాను అంటే కొడుకు దిద్దిన కాపురం లా గుర్తుకొచ్చి మేమంతరం చూసాం. ఓకే బట్ ఆవిడ డబ్బింగ్ చెప్పేటప్పుడు ఐ థింక్ హి షోడ్ సమ్ సీన్. ఓకే సో ఫైనల్లీ సంక్రాంతికి రిలీజ్ అవుతుంది సరిలేరు మీకెవరు. సో ఒక్కొక్కరు వాట్ యు వాంట్ టు సే టు ఆడియన్స్. సో విల్ స్టార్ట్ విత్ మహేష్ గారు. కాదు సార్, అసలు ఈ బొమ్మ దద్దరు వెళ్ళిపోద్ది డైలాగే అదురుస్ అంటే దాన్ని మళ్ళీ కొండారెడ్డి బుర్జు దగ్గర షూట్ చేయాలి అన్న థాట్ కొట్టిన కొండారెడ్డి బుర్జు నేను అడగాలనిపించింది. అంటే సార్ సార్ ఆ క్వశ్చన్ కూడా కంప్లీట్ చేసేసి మళ్ళీ ప్లీజ్. సో బొమ్మ దగ్గర వెళ్ళిపోద్ది ఆ సీక్వెన్స్ ఆ కొండారెడ్డి బుర్జ్ దగ్గర మీరు షూట్ చేయడం అంటే అగైన్ మళ్ళీ మహేష్ బాబు గారికి కొండారెడ్డి బుర్జ్కి ఆల్రెడీ ఒక బిగ్ హిట్ ఫ్లాష్ బ్యాక్ ఉంది. సో మళ్ళీ దాన్ని రిపీట్ చేయడం థాట్ ఎలా సార్? హౌ? అది ఫస్ట్ కర్నూలు బ్యాక్ డ్రాప్ అనుకున్నాం అండి, ఒక చిన్న రాయల్ సీడెడ్ రాయలసీమ బ్యాక్ డ్రాప్లో ఉండాలి. కథ ప్రకారం కూడా ఏంటంటే ఒక కాశ్మీర్ నుంచి ఒక చిన్న రగ్డ్ ప్లేస్కి వస్తేనే బాగుంటుంది. ఒక స్టేజ్లో అది జరగడానికి కూడా హీరో గారే కారణం. అంటే ఫస్ట్ కథ వెర్షన్ చెప్పినప్పుడు కర్నూలు అనుకున్నాం, తర్వాత మళ్ళీ నేను రెండోసారి నరేషన్కి వెళ్ళినప్పుడు ఊరికి ఒక ఆయన ఏంటంటే మెమరీ, ఒకసారి కథ చెప్తే ఫస్ట్ నరేషన్ ఏం చెప్తే 2 గంటలు చెప్పినా 3 గంటలు చెప్పినా మొత్తం పిన్ టు పిన్ మెమరీలో ఉంటుంది. మనం ఏమైనా చిన్న చిన్న చేంజెస్ ఏదైనా చేస్తే అది ఆ రోజు ఏం చెప్పారండి అంటే బాగుంటే ప్రొసీడ్ అంటాడు, చాలా బాగుందండి దీనికంటే అంటే, లేదు అంటే అదే బాగుందంటే అదే బాగుందని చెప్పేస్తారు. సో ఆ ఇది మామూలుగా ఉండదు. మధ్యలో కొంచెం మేమేంటంటే మళ్ళీ ఇలా అంటారేమో కొండారెడ్డి బుర్జు ఎందుకు రిజెంబ్లెన్స్ వద్దులే, అసలు కథకు సంబంధం లేదు, ఎందుకు ఆ బ్యాక్ డ్రాప్ రిజెంబ్లెన్స్ కూడా ఎందుకు లేని సార్, వైజాగ్ వైజాగ్ ఎందుకండి, మీరు ఏదో కర్నూలు చెప్పారు కదా బాగుంది కదా రాయలసీమ బ్యాక్ డ్రాప్ నీట్గా ఉంటుంది అనగానే మళ్ళీ అలా షిఫ్ట్ చేసాం. సో అది దాని కారణం కూడా ఆయనే. సో కొండారెడ్డి బుర్జు కూడా ఒక డైలాగ్తో ఒక్కటి సినిమాలో అంత పెద్ద జన ఆడియన్స్కి ఇంకా గుర్తుండిపోయింది. సో అది మా సినిమాలో ఒక క్యారెక్టర్ లాగా ఉంటాం. దాని దగ్గర వచ్చే సీక్వెన్స్లు ఒక 3 సీక్వెన్స్లు ఉంటాయి. ఒకటి విలన్కి సంబంధించి ఉంటాయి, 2 హీరో గారితో ఉంటాయి, ఒకటి హీరో గారు విజయశాంతి గారు అందరు వెళ్ళింది ఒకటి ఉంటుంది.
డెఫినెట్గా ఐ కెన్ సే ఇట్ ఇంటర్వెల్ ఎపిసోడ్ ఈస్ గోయింగ్ టు బి ఇండస్ట్రీలో ఒక ఇంటర్వెల్ ఎపిసోడ్ రాగానే చాలా పెద్ద పెద్ద సినిమాల్లో కూడా మనకి గుర్తుండిపోతాయి కొన్ని ఎపిసోడ్స్, మన సినిమాలో చాలా పెద్ద పెద్ద హిట్ అయిన సినిమాలన్నీ, ఇది కూడా వాటి సరసం చేరుతుంది. సో అలాంటి ఒక పెద్ద బ్లాక్ చేసాం అక్కడ. సో నేను ఇందాక ఆర్ఆర్తో చూసి వచ్చాను ఇక్కడికి వచ్చే ముందు, ఇట్స్ గూస్ బంప్స్ ఎక్స్ట్రాడినరీ. అందులో ఆయన డైలాగ్స్ బొమ్మ దద్దరిల్లిపోతున్న అక్కడే వస్తుంది, అది అది దానికి ఇంకా ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ మనం సినిమాలో చూడాలి సస్పెన్స్. ఎస్ మహేష్ గారు ఇంకొకసారి నా కోసం ప్లీజ్, నేను అడుగుతాను సార్, నేను అడుగుతాను సార్. మహేష్ గారు, సో ఫైనల్లీ వాట్ యు వాంట్ టు సే టు యువర్ ఫ్యాన్స్ అబౌట్ దిస్ మూవీ సరిలేరు నీకెవ్వరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా యూనిట్ తరపున వి హావ్ టు థ్యాంక్ మై డైరెక్టర్ ఫర్ గివింగ్ అస్ అ ఫిల్మ్ లైక్ సరిలేరు నీకెవ్వరు. అండ్ ఈ సినిమా కూడా నా ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకొని నేను కూడా చేశాను. And I needed a big support, that was my director. And I have to thank ma'am for accepting this film. Rashmika, Sangeetha garu, Devi, my favorite. And ee Sankranthi ki na career lone biggest blockbuster ipothunanu. Wow. And it's a gift for all my fans. Thank you, Vijayashanti garu. ఈ సినిమాని రైటర్ నే కొడతారు. రష్మిక, ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది, మీకు అర్థమవుతుంది. బొమ్మ దద్దరిల్లిపోద్ది. దేవి గారు, మీరు ఆర్ఆర్తో చెప్పాలి. సరిలేరు సూపర్. ఎస్, ఆడియన్స్ కి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉండబోతున్నాయని మనకు అర్థమైపోయింది. సో లెట్స్ గో వాచ్ ఇన్ థియేటర్స్ అండ్ ఎంజాయ్ ద ఫిలిం. హ్యాపీ సంక్రాంతి, సంక్రాంతి శుభాకాంక్షలు.